కర్నూలు జిల్లా నంద్యాలలోని ఎస్బీజీ హైస్కూల్లో 1982-83 సంవత్సరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. మొదటగా ఉపాధ్యాయుల్ని సన్మానించారు. వయసుతో నిమిత్తం లేకుండా చదువును కొనసాగించాలని వారి ఉపాధ్యాయులు సూచించారు. పాఠశాలకు సుమారు 3 లక్షల రూపాయలతో డైనింగ్ హాల్ని, వంటశాల పునరుద్ధరణ చేయించారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా సమావేశం కావాలని, పాఠశాల ఉన్నతికి పాటుపడాలని నిర్ణయించారు. వీళ్ళని ఎట్లా వదులుకోవాలని ఆలోచన చేసేసి చివరికి పోవాల్సి వచ్చింది. అక్కడ అవార్డు ఇచ్చేటప్పుడు గవర్నర్ అబ్రహం గారు మా హెడ్మాస్టర్ గారు ఇక్కడ ఆనర్ చేస్తారు, తర్వాత మా మేనేజర్ గారు ఆనర్ చేస్తారు, మళ్ళీ ఆ తర్వాత టెలిగ్రామ్ వచ్చింది అండి. ఏదన్నా ఇది వచ్చింది నాకు తెలుదు అని అంటే, ఈరోజు భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు కురిసే నేటి రోజు. ఎందుకంటే 36 సంవత్సరాల తర్వాత మా ఫ్రెండ్స్ ఎక్కడెక్కడో గొప్ప గొప్ప పొజిషన్లు ఉండి అందరూ వాళ్ళ కుటుంబాలలో మంచి ఆయుస్సు, ఆరోగ్యాలతో, సంపదలతో తిరుగుతున్న మా స్నేహితులందరూ కూడా ఈరోజు ఎక్కడి నుంచి వచ్చి ఈ యొక్క మా గెట్ టుగెదర్ ఫంక్షన్ జయప్రదం చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి వాళ్ళ యొక్క సమయాన్ని కూడా పక్కన పెట్టేసి ఈరోజు నవంబర్ 3వ తేదీ చాలా శుభదినమైన రోజు మా యొక్క జీవితంలో. ఎందుకంటే మేము 1982-83 సంవత్సరాన్ని ఎస్ఎస్సి విద్యార్థులుగా ఈ స్కూల్ నుంచే మేము ఓనమాలు నేర్చుకొని పోయి ఈరోజు ఈ స్థితికి కారణం అంటే ఇక్కడ ఉన్న టీచర్స్ అందరి దయాదాక్ష అందరూ ఆశీర్వదించబడడం వలన మేమందరము ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము. మేము 50 ఏళ్ళు దాటే మా అందరికీ ఇక్కడ ఉన్న అందరికీ అందరం కూడా మంచి పొజిషన్గా ఉన్నామని చెప్పి దీనికి అంతటికీ కారణము ఈ ఎస్బీఎస్ స్కూల్ చదవడమే అని చెప్పి మేము గర్వంగా తెలియపరుచుకుంటున్నాము. ఆ రోజులలో ఈ స్కూల్ నుంచి చదివిపోయిన వాళ్ళ పెద్దలు మంచి మంచి ఉద్యోగాలలో ఐపీఎస్, ఐఏఎస్. ఇది వచ్చినప్పుడు నేను నారాయణ సార్ గారు మాకు హెడ్ మాస్టర్ ఉన్నప్పుడు నాకు ఈ జనరల్ నాలెడ్జ్ ఏం తెలుదు కాబట్టి నేను ఎక్కడ ఇల్లు బడి గుడి అన్నట్లే ఉన్నా, అది తెలియదు కాబట్టి నేను ఇది నాకు టెలిగ్రామ్ వచ్చింది. అప్పుడు నేను షెడ్యూల్ చేస్తే వాళ్ళకు ఆఫ్టర్ స్కూల్ అవర్స్ 4:30 to 6 వరకు క్లాస్ తీసుకుంటాను. టెలిగ్రామ్ తీసుకొని వచ్చినప్పుడు నేను దాన్ని నా మంచి క్యాస్లో ఇది చూడటం డిస్టర్బెన్స్ ఉంటుందని నా